నమస్కారం. క్లాస్ అయినా మాస్ అయినా, స్టేజ్ పర్ఫార్మెన్స్ అయినా, టాక్ షో అయినా, ఏదైనా నాకు నేనే స్పోర్టింగ్, నాకు నేనే సాటి అని నిరూపించుకున్న విలక్షణ నటుడు నందమూరి బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి అప్పుడే 50 ఏళ్ళు పూర్తయింది. అఖిలాంధ్ర ప్రేక్షకుల ఆదరాభిమానులతో మనందరి అభిమానాలు చూడగిన బాలకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తన సినిమా ప్రస్థానం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం బాలకృష్ణ. నమస్కారం అండి. సో ఒక్కసారిగా 50 ఏళ్ళు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఒక్కసారి 50 ఏళ్ళ మీ సినీ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? ఎక్కడ 50 ఏళ్ళు అండి, మనకి కదా శ్రీకృష్ణాష్టమి అయింది. నేను పుట్టి కొన్ని రోజులు కూడా కాల బాలకృష్ణ. ఇవాళేమో చైత్రయోదశి. వయసుతో వయసున్న దేవుడిని జస్ట్ ఏ ఫిగర్ అంతే. మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉండాలి, అది నా నేను పాటించే ముఖ్యంగా నేను తీసుకునే జాగ్రత్త. జాగ్రత్త కాదు అది, అది అంటే ఒక పుట్టుకతో వస్తుంది అది, అంతే తప్పితే అది మనం డెవలప్ చేసుకుంటూ వచ్చేది కాదు అది. అది ఎందుకంటే ఇది నేను ఏదైతే మీరు అంటున్నారో, ఒకటి నాకు సంతోషం ఏంటంటే ముందుగా మా నాన్నగారు ముందుగా నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను ప్రేక్షకుల అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు మరి కారణ జన్ముడు, అలాగే విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన మా నాన్నగారు, అలాగే నాకు కేవలం తండ్రిగా కాదు నా గురువు, నా దైవం ఆయన కారణ జన్ముడు, ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళాప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయనకి ముందుగా తల్లిదండ్రులకి, వారిద్దరికి వాడిద్దరిని తలుచుకోవడం నా ధర్మం. సో నాకు ఎప్పుడు చెప్తుంటా, నాకు ఎన్నో సందర్భాల్లో నాకు ఇన్స్పిరేషన్ ఆయనే. నా ఇప్పుడు చెప్పాను నేను, నాకు కేవలం తండ్రిగానే కాదు నా గురువు, నా దైవం అన్నిటికింద ఆయన నేను భావించుకుంటాను. సో పాత్రలు చేస్తున్న వివిధ పాత్రలు, దానికి ప్రజల యొక్క ప్రతిస్పందన, ఒక మంచి సినిమా చేసి అది విడుదలయ్యి దాని ఫలితం ఎలా ఉంటుందో అని ఎదురు చూస్తున్న సమయంలో చేసే ప్రతి ప్రయత్నానికి వాళ్ళు వెన్ను తట్టి ఇంకా ఇటువంటి మంచి సినిమాలు అందించండి అని మమ్మల్ని ప్రోత్సహించే ప్రేక్షక దేవుడు ఉన్నంత వరకు నాకు ఈ వయసుతో కానీ దేంతో నాకు నిమిత్తం కానీ సంబంధం లేదు. సో నాన్నగారి ప్రతిరూపంగా మీరు కళా మత తల్లి సేవ చేస్తున్నారని చెప్తా ఉన్నారు. సో ఆయన ఇచ్చినటువంటి వరంగా చెప్తాను, మీరు ఒక రకం కథానాయకుడు సినిమాలో ఆయన పాత్ర వేశారు, నిజంగా ఆ పాత్ర ద్వారా ఆయన రుణం తీర్చుకునే భాగ్యం మీకు కలిగిందని చెప్పి అనుకుంటారా, ఏమనుకుంటారు దానికి సంబంధించి? అంటే చాలామంది ఎన్నో పుస్తకాలు అవి రాశారండి ఆయన గురించి, అని ఆయన శోభిలాషులు, ఆయన సమకాలికులు కానివ్వండి, రచయితులు వాళ్ళంతా కూడా రాసినప్పుడు నేను నాకు గ్రహించింది ఏంటంటే ఆయన ఎన్నిటికి రాస్తారు, లేకపోతే ఆయన షూటింగ్లో ఆయన ఒక డిసిప్లిన్ అయితేనేమి, పంక్చువాలిటీ అయితేనేమి వీటి గురించి ప్రస్తావించారు తప్పితే ఒక లోతుల్లోకి, నేను మూలాల నక్షత్రం కాబట్టి ఏ విషయమైనా దాని మూలాల్లోకి వెళ్ళడం నాకు అలవాటు, మూలాల్లోకి గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళడం నాకు అలవాటు. సో కాబట్టి నేను ఇంకా ఆయన ఇంకా లోతుగా అంటే ఒక కొడుకు కానివ్వండి, ఒక అభిమానిగా కానివ్వండి, ఒక విమర్శకుడిగా కూడా కానివ్వండి, అలా అన్ని కోణాల్లో నుంచి ఆయన చూశాను. నేను చూశాను, అందుకే టాక్ షోలో కూడా చాలామందితో అనటం జరిగింది. నేను ఆయన కొన్ని చూసి నేను వాటిని పాటిస్తున్నాను, కొన్ని ఏమో వదిలేశాను నేను అని. సో అటువంటిది అంత లోతుల్లోకి ఆయనకి ఆయన జీవితాన్ని నేను శోధించాను కాబట్టి ఆ కోణం కూడా చూపిద్దాం అని అనుకున్నాను. సో ఆ ఉద్దేశంతో సినిమా ప్రారంభించడం జరిగింది. నా కథానాయకుడు కానివ్వండి, అధినాయకుడు కానివ్వండి, అదే నాకు స్ఫూర్తి ఆయన. ఎందుకంటే ఆయన అన్నిటి విషయాల్లో ఆయన్నే స్ఫూర్తిగా తీసుకుంటాను కాబట్టి ఏది ఆయన పంక్చువాలిటీలు కానివ్వండి, సిన్సియారిటీలు కానివ్వండి, ఆయన చేసే ప్రయోగాలు కానివ్వండి, వీటిలన్నిటిలో కాబట్టి ఆ సినిమా ఆ కోణం నుంచి ఆ సినిమా చేయడం జరిగింది. మూల నక్షత్రం అని అంటే మూల నక్షత్రం మీరు కాబట్టి ఆ మూలాల్లో లక్షణం అండి, మూల నక్షత్రం లక్షణం అది
ఏమో మీరు అన్నారు మూలలోకి అని ఒక సో మీరు అన్నారు అంటే నాన్నగారి నుంచి కొన్ని తీసుకున్నాను కొన్ని వదిలేశాను అని చెప్పి ఏదైతే మీరు అడాప్ట్ చేసుకోగలిగే మీకు ఈజీగా ఉండను వాటిని అడాప్ట్ చేసుకుంటారు మిగతాయి ఓమెన్ చేసింటారు. సో దాంట్లో అంటే ఇది కఠినంగా ఉండింది మా నాన్నగారి ద్వారా నేను దీన్ని పాటించలేకపోయాను అనే భావన కలిగిన అంశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఆయనలాగా అంటే ఆయన ఉన్న పరిస్థితులు అప్పుడు అటువంటివి, నేను ఆయన ఇదిగా విమర్శించడం కాదు కానీ అప్పుడున్న పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో ఆయన రెయిన్బోర్డు పనిచేయడం, మొదట్లో వచ్చినప్పుడు మూడు షిఫ్ట్లు పనిచేయడం, దాని తర్వాత ఒక్కొక్క సినిమా అప్పుడు ఇప్పుడు పాతాల అవి తీసుకున్నా ఆ సినిమా ఆయన అయినంత వరకు కూడా అంటే ఆయన మంత్లీ సార్ ఆయన అక్కడ ఒక ఎంప్లాయీగా పనిచేశారు ఆయన వాహిని వాళ్ళకి, అంటే నెల జీతం సినిమా లేనప్పుడు, సినిమా ఉన్నప్పుడేమో దానికి ఇంత పారితోషికం అని, మరి ఆ సినిమా అయ్యే వరకు ఇంకో సినిమా చేయకూడదు వాళ్ళు ఆ ఒక్క సినిమానే. ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇప్పుడు ఏవైతే నడుస్తుందో అప్పుడు ఆ ట్రెండ్ ఉండింది, ఎందుకంటే మొదట బిగినింగ్ అప్పుడప్పుడు ఇండస్ట్రీ అంతకుముందు కమర్షియల్ కాదు ఇండస్ట్రీ. చాలామంది ఆర్టిస్టు గొప్ప గొప్ప ఆర్టిస్ట్ ఉన్నారు, నీళ్ళ పాట రంగరమయ్య గారు అయితేనేమి, లేకపోతే సిఎస్ఆర్ గారు సిఎస్ఆర్ గారు అయితేనేమి, ఇలాంటి నాగయ్య గారు చిత్తూరు నాగయ్య గారు అయితేనేమి, ఇటువంటి ఎంత నటులు ఉన్నారు కానీ కొన్ని మంచి విప్లవాత్మక సినిమాలు కూడా వచ్చినాయి ఆ రోజుల్లో. ఈ అంటరానితనం గురించి, ఈ మన సమాజంలో ఉన్న ఈ కులాల దీని వీటిల మెందించి అయితేనేమి, ఎన్ని సినిమాలు వచ్చినాయి కానీ అవి జనంలోకి చొచ్చుకుపోయేలా వెళ్ళిందంటే, ప్లస్ ఇండస్ట్రీని కూడా బాగా ఇవాళ అని చెప్తున్నాను ఇందాక చెప్పినట్టు ఇవాళ సినిమాలు ఎన్నెన్ని రోజులు తీసుకుంటున్నాం షూటింగ్ అన్నది, ఆ రోజుల్లో మరి అట్లా ఉండేది పరిస్థితులు. అలా అలా నెమ్మదిగా మారుకుంటూ ఆయన ఆయన్నే మార్చుకుంటూ ఇండస్ట్రీని మారుస్తూ ఫస్ట్ టైము కమర్షియలైజ్ చేసి ఇండస్ట్రీని ఒక మంచి గుర్తింపు, అంటే ఆర్టిస్టులకు ఒక సినిమా ఒక సినిమా ఇంత డబ్బు చేయగలుగుతుందా అని, అంటే ఒకటి ఏంటి ఒక్కళ్ళ కృషి కాదు, నేను ఇప్పుడు సమష్టి కృషిని నమ్ముతాను. ఒక నిర్మాత, ఆ నిర్మాత అంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం, అలాగే మంచి దర్శకుడు, ఇలా అందరు కలిస్తేనే ఒక మంచి సినిమా ఒక మంచి ఒక వరవడికి దారి తీస్తుందన్నది నా నమ్మకం. సో అలా ఆయన మరి ఆయన అలా కష్టపడినప్పుడు అక్కడి నుంచి నెమ్మదిగా మళ్ళీ రెండు సినిమాలు నెలకని అలా అలా ఆయన పడ్డ కష్టం, ఆయన ఆయన ఒక డెడికేషను, ఒకవేళ చిరంజీవి లాంటి సినిమాలో గుడ్డి పాత్ర అయితే ఆయన ఆ రోజుల్లో గాజు కాంటాక్ట్ లెన్స్ ఉండేవి, సాఫ్ట్ లెన్స్ ఉండేవి కాదు ఇప్పటిలాగా, అవి అలా పెట్టుకుని బ్రేక్ టైంలో కూడా తీసేవారు కదా. అలా ఆయన్ని చూస్తే నాకు అనిపిస్తుంది బాట ఎందుకు అంత రిస్క్ తీసుకోవాలి, ఏ తీసేది పడేసిగా కళ్ళు అది గాజు పెంకుని మళ్ళీ త్వరతో తీసుకోవచ్చుగా షార్ట్ అప్పుడు, ఇవన్నీ నాకు అనిపిస్తుంది అప్పుడు. అటువంటి నేను అంటాను కానీ నేను చేసే అవి ఇవన్నీ కొన్ని కొన్ని డెడికేషన్తో. సో అది ప్లస్ ఆయనే ఎప్పుడు అంటుండేవారు, ఏదైనా నువ్వు ఎన్ని సినిమాలు చేస్తున్నా ఎంత బిజీ అయినా నువ్వు నీకు పాపులారిటీ వచ్చినా కూడా నీకు ఫ్యామిలీని మాత్రం నెగ్లెక్ట్ చేయకు, ఎందుకంటే ఆయన టైం లేదు ఆయనకి అప్పుడు ఆయన ఫ్యామిలీతో గడపడానికి కానీ. నాకే ఆయన అపరిచితుడు, ఒక నాన్న అంటే వస్తున్నారు, నేను పెరిగింది పుట్టింది చెన్నై అయినా పెరిగింది అంతా హైదరాబాద్లో. సో నాకు తెలిసిన దగ్గర నుంచి నాకు స్పృహ వచ్చిన దగ్గర నుంచి నేను పెరిగిందంతా హైదరాబాద్లో, అప్పుడప్పుడు వస్తుంటారు చుట్టపు చూపున రావడం ఆయన, ఎవరు నాన్నగారు వస్తుంటే పదండి అని బతిమాలి వాళ్ళం మా వాళ్ళని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళమని, ఎవడో దూరంగా కనబడేవారు ఆయన, అట్లా 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 బండి ఎక్కేసి మళ్ళీ ఇంటికి ఇంటికి వెళ్తే ఆయన చుట్టూ ఆడిటర్స్ అని, అప్పుడు ఎన్టీఆర్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ జరుగుతుండేది ఇక్కడ హ్యాబిట్స్లో, హ్యాబిట్స్లో అది. సో ఆయన ఇప్పుడు బాగా బిజీగా ఎప్పుడు ఆర్కిటెక్ట్స్తో వాళ్ళు వెళ్తూ వెంకటరమణ రెడ్డి గారిని ఉండేవారు వాళ్ళు, ఇక్కడ సీతారామయ్య గారిని బ్రహ్మాయినకో ఆడిటర్స్ వాళ్ళంతా, ఎప్పుడు ఇది వీళ్ళతో సమయం సరిపోయింది ఆయన. సాయంత్రం పెందలు గడ పడుకునేవారు, పొద్దున్న లేచి నా ఏరియాని సరిగ్గా వెళ్ళిపోయారు బెడ్రాస్ అనేవారు, మేము బెడ్రాస్కి వెళ్తేనేమో అక్కడ ఎప్పుడు పొద్దున్నే ఐదింటికి లేచి రెడీ అయిపోయేవారు ఆయన, వెళ్ళికి వచ్చి కూర్చుందాంతో మాట్లాడదాం ఉంటేనేమో ఈలోపు తిరుపతి నుంచి యాత్రికులు ఎడుకున్నారు వాడు వెంకటరమణ వచ్చి డమ్మనే ఆ స్వామి దర్శనం అయిపోయింది, ఈ స్వామి దర్శనానికి వచ్చామని వాళ్ళు
ఎక్కువ అంత ఎక్కువ గడపల టైము, ఇవన్నీ చెప్తుండేవారు ఆయన ఎప్పుడు ఇవన్నీ అన్న. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఆయనకి నాకు తేడా ఉంది, ఒక లగ్నం కానీ ఒక ఇది తేడా ఉంటుంది మనిషి పుట్టిన దీన్ని బట్టి. నేనేమో ఎప్పుడు సరదాగా ఉంటాను, అంటే ఎటువంటి కఠినమైన సన్నివేశమైనా సరే చాలా కూల్గా కూల్ జోక్స్ చేసుకుంటూ అందరితో ఆర్టిస్టులతో డైరెక్టర్ చేత కూడా నవ్వించేస్తాను. ఆ డైరెక్టర్ మంచి సీరియస్ సీన్లో ఉంటాడు, ఇటు రమ్మంటాను ఇంటర్ వచ్చినప్పుడు టక్క నవ్వించేస్తాను, నాకు అర్థం కాదు ఇద్దరు వచ్చి. అంటే అందరిని ఏంటంటే ఇప్పుడు ఎవరు షాట్ ఎప్పుడు వస్తుందో తెలీదు, నాది కాదనుకోండి, మేము హీరోలు హీరోలు కాబట్టి మేము ముందు ప్రకృతిగా నేను చూసుకుంటా జాగ్రత్తగా, నన్ను ఉన్నంతసేపు వాళ్ళని వాడుకోవాల్సిందే, వాడేయాల్సిందే, నన్ను నా టైం వేస్ట్ చేయకూడదు. సో మిగతా ఆర్టిస్ట్ ఉంటారు పాప వాళ్ళేమో ఎప్పుడు వస్తుందో షాట్ తెలీదు, వాడిని కొంచెం ఉత్సాహపరుస్తూ నాకు తెలిసిన విషయాలు జోక్స్ చేసుకుంటూ వాళ్ళు సీరియస్ విషయాలు చెప్తూ ఏదో మంత్రాలు తంత్రాలు ఏవో చేసుకుంటూ సరదాగా వాళ్ళని ఆహ్లాదపరుస్తూ ఆ వాతావరణాన్ని ఎప్పుడు ఒక లైవ్లీగా ఉంచుతాను. సార్ మీరు నాన్నగారు లేదు అది, ఆయన అసలు లైవ్లీ అన్నది లేదు. మీరు అంటున్నారు నేను చాలా సరదాగా ఉంటాను, అందరు నవ్విస్తూ ఉంటాను, నేను చాలా జోవియల్గా ఉంటానని చెప్ప, బట్ బయట మాత్రం మీకున్న ఇమేజ్ యాంగ్రీ మ్యాన్ బాలకృష్ణ అనే ఇమేజ్ ఎందుకు వచ్చింది సార్? మరి ఆ ఇమేజ్ ఎందుకు వచ్చింది అంటారు? ఏమో నేను చేసే సినిమాలు చూసి కొంచెం అయి ఉంటాయి, కొన్ని కొన్ని ఆత్మాభిమానంతో కూడిన అభిమానం ఉంటాం, అది మనం ఏమి దాన్ని కాదండి. అంటే అది ఇక లైఫ్ లాంగ్ ఉండాల్సిందే ఉంటుంది నాకు తెలుసు అది కూడా, బికాజ్ దట్స్ ఆరా ఒక మనిషి, ఎన్టీఆర్ అంటే ఒక ఆరా, అలాగే నేను బాలకృష్ణ అంటే కూడా ఒక ఆరా. ఎందుకంటే నాది ఒక తెరిచిన పుస్తకం లాంటిది నా జీవితం, నా దగ్గర ఏమి రహస్యాలు ఏమి ఉండవు. ఇప్పుడు నా ఫ్యాన్ కూర్చోబెట్టి మీరు ఇంటర్వ్యూ చేసినా నన్ను చేసినా ఒకటే, అదే వాళ్ళు పాపం నన్ను నా రికార్డులు గికార్డులు అడిగితే నాకేం గుర్తుండదు, నాకేం తెలియదు, అదే ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి తెలిసినంత నాకు తెలియదు, మొత్తం వాళ్ళు టకటక మొత్తం చెప్పేస్తారు ఇక. అలా అప్పుడప్పుడు ఇదేమో తప్పదు, అది ఎంత మనం కాదనుకున్నా అది వరమో శాపమో తెలియదు కానీ అది ఇప్పుడు ఎవడో గుళ్ళో ఉన్నాను, గుళ్ళో కాళ్ళు లోపల గర్భగుడిలో కాళ్ళకి దండం పెడితే ఎవడు కానీ చిరాకు రాదా, అదేట అప్ప ఇన్సెప్ నేను చేసుకున్న పుణ్యమంతా మొత్తం ఒకసారి ఏదో బూడిదలు పోసిన తీర్థం అయిపోయింది అని ఒక ఇది వస్తుంది. లేకపోతే ఏదో ఎవడో చిన్న డిసిప్లిన్, నేను ఇప్పుడు డిసిప్లిన్ ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తాను, అది ఉండదు రాదు కూడా పాపం. ఇంత జనంలో ప్రతి ఆడుకుంటుందో ఫోటో దిగాలను ఒక షికెట్ ఇవ్వాలను కోరుకుంటుంది వాడికి, ఏదో చిన్న తోపులాట్లోనో అదో కోపం తప్పితే లేకపోతే లే వాళ్ళకి నాకు అసలు ఎటువంటి వాళ్ళు అలా అనుకోరు, వాళ్ళు అలా తీసుకోరు, స్పోర్టివ్గానే చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు. అలాగే ఇక్కడ నర్సులు కూడా అంతే, స్పర్ధా వర్ధతే విద్య అన్నట్టు పోటీ లేనిది ఏ రంగంలోనూ ఆశలు ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండవు. పోటీ లేనిది మీరు అన్నట్టు కొట్టినా అదొక ఆశీర్వాదంగా తీసుకుంటారు ఫ్యాన్స్ చాలా మంది. అంటే బాలయ్యబాబు గారు కనీసం అట్లనేగలిగారు ఫీలింగ్ ఉంటుంది, అంటే సందర్భాన్ని బట్టి ఉంటుంది, సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ క్యాన్వసింగ్కి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది, అవునండి సినిమా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మూడ్లో ఉంటాం మనం, అంతే తప్పితే అటువంటిది ఏమి లేదు. ఎవరిని అడిగినా మీరు చెప్తారు నా గురించి, ఏ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ చేస్తే మీరు వాళ్ళు నా గురించి చెప్తారు, అంటే ఎలా ఉంటాను వాళ్ళందరితో లొకేషన్లో ఎలా ఉంటాను అన్న సంగతి. మీరు ముందుగా ఏ కార్యక్రమం అయినా ముందు మీ తల్లిదండ్రులను తలుచుకుంటారు, తర్వాత భగవంతుని తలుచుకుంటారు. సో నాన్నగారి విషయానికి వస్తే కనుక నిజంగా రాముడు ఆయనైనా కృష్ణుడు ఆయనైనా దుర్యోధన అట్లాంటి పాత్రలు చేశారు కాబట్టి అదొక ఇమేజ్ వచ్చింది. నిజంగా మీరు నమ్ముతారా సార్, అంటే ఎన్టీఆర్ గారు దైవాంశ సంభూతులు కాబట్టి మీకు ఇంత భక్తిభావము ఇంత క్రమశిక్షణ మీకు అలవడింది అనేటువంటి భావన మీకు? ఆయనకి దైవాంశ సంభూతుడికి సంభూతుడికి నాకు దానికి సంబంధం లేదు కదండి, ఎవరు అనిపిస్తుంది. అంటే ఒకటి దైవం అంటే మనకి ఏంటంటే అది ఒక పర్సనల్ విషయం, దైవం అనేది పర్సనల్. ఇప్పుడు ఎవడో సార్ గుడికి వెళ్ళండి సార్ బ్రహ్మాండం ఉండేవాడు రై, అవి నువ్వు ఎవడరా నాకు నా లేకపోతే బొక్కు కొట్టడానికో లేకపోతే ఆయన పిలిపించుకుంటాడు తెలుసు నాకు, ఆయన పిలిపించుకుంటే నేను వెళ్తా, అంతే తప్పితే నువ్వు అన్నావునో లేకపోతే నువ్వు మొక్కుకున్నావునో నేను వెళ్ళడం జరగదు. ఎందుకంటే నా పూజలు నాకుంటే నాకు తెలుసు ఏం చేయాలో. సో కాబట్టి ఒకటే ఒక సినిమా అన్న మాధ్యమం, దాని ద్వారా ఎంతోమంది మనం ప్రవచకులు మనం చూస్తుంటాం టీవీలో, ఆ టీవీ ఛానల్స్ వీటిలో వచ్చి ప్రవచనం ఇస్తుంటారు.
సో అలాగే ఒక ఆయన కూడా ఒక టూల్ అంటే దేవుడికి భక్తుడికి భగవంతుడికి మంచి అనుసంధానం ఉంటాడు. అంటే భక్తిని ఒక రకంగా భక్తిని కాపాడింది ఎన్టీ రామారావు. ఏంటంటే ఆయన సినిమాలు ఆయన చేసిన శ్రీకృష్ణుడు పాత్ర కానివ్వండి, అయితే రాముడు పాత్ర, మిగతా వెంకటేశ్వర స్వామి పాత్ర కానివ్వండి, లేకపోతే మిగతా ఆయన ప్రతినాయకులు కూడా నాయకులు చేస్తారు. ఆయన ఒక రావణాసుడు అంటే మనుషుల్లోనే ఉన్నాడు దైవం అన్నది. కాకపోతే అప్పుడు ఉన్న గ్రహాల గ్రహపాఠం అంటాం మనం, ఏదో ఏదైనా జరిగిన ఏ గ్రహపాఠం ఏదో అంటాం మనం, ఎంత పూజ చేసినా కూడా ఏం చేసినా కూడా. సో అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఆయన మనుషుల్లోనే ఉన్నాడు దేవుడు. ఆయన సినిమాల్లో కూడా ఎన్నో టైటిల్స్, మనుషుల్లో దేవుడు, దేవుడు చేసిన మనుషులను, లేకపోతే రకరకాల టైటిల్స్. సో అలా చూస్తే మనలోనే ఉన్నాడు, ఏముంది దేవుడు మన చే కాసేపు మనం దేవుడికి వెచ్చిస్తున్నామంటే మనల్ని మనం ఒకసారి క్లెన్సింగ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఈ ఆరు చక్రాలు ఏదో ఒక్కొక్క బీజాక్షరం, ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క ఏ చక్రాలనైతే ఒక్కొక్క చక్రం స్పందిస్తుంది, దాని ఫలితం అని నేను నమ్ముతాను ముఖ్యంగా. కాబట్టి ఆయన రెండు కోణాలు ఉన్నాయి ఇందులో. ఆయన ఒక దైవాంశ సంభూతుడు, లేకపోతే రెండు కారణ జన్ముడు, అలాగే ఆయన ఒక దేవుడికి. ఇప్పుడు దేవుడు ఎలా గుర్తుండిపోయాడు, భక్తుడి వల్ల గుర్తుండిపోయాడు కాబట్టి దేవుడు దేవుడికే గుర్తుండాలి. ఇప్పుడు ఒక రాముడు అంటే ఆంజనేయ స్వామి వల్ల వాడికి రాముడు గుర్తుండిపోయాడు, మనకి రాముడు దేవుడని ఆంజనేయ స్వాముడు ఆయన భక్తుడని. సో ఆయన ద్వారా అలా నేను రెండు కోణాలని సమపాళ్ళలో చూస్తాను ఆయనలో. మీరు నాన్నగారిలాగా అన్ని రకాల పాత్రలు చేశారు, సాంఘికం కానీ, పౌరాణికం కానీ, సోషల్ ఫిక్షన్ కానీ, సోషల్ కానీ ఫిక్షన్, ఇట్లా రకరకాలుగా నాన్నగారు ఎటువంటి పాత్రలు చేశారో ఆల్మోస్ట్ అన్ని చేశారు. సో ఆ ప్రేరణ స్ఫూర్తి ఖచ్చితంగా రామారావు గారి నుంచి. సో దానికి సంబంధించి అంటే ఆయన ఎంత కష్టపడ్డాడు అనేటువంటి కష్టం మీరు చేస్తున్నప్పుడు మీకు ఏమైనా అనిపించింది అట్లా, అంటే ఇంత క్రమశిక్షణగా ఉండే. ఇప్పుడు మీరు శ్రీరామరాజ్యం చేశారు, రాముని పాత్ర వేశారు. సో అట్లాంటివి చేసినప్పుడు అట్లాంటి సందర్భాల్లో నాన్నగారి నుంచి ఎట్లాంటి స్ఫూర్తి పొందుతారు? స్ఫూర్తి అంటే ఆయన బిడ్డనే కాబట్టి ఆయన రక్తమే ప్రవహిస్తుంది నాన్నలో, కాబట్టి అది ఆటోమేటిక్గా వస్తుందండి. దాన్ని ఒక పాత్ర నేను ఎప్పుడు ముందు హోంవర్క్ అంటూ చేసుకుంటాను తప్పకుండా. అది డైరెక్ట్ డిస్కషన్ అప్పుడే అయిపోతుంది ఆ హోంవర్క్ కూడా. ఎక్కువ కూర్చోవడం, ఎక్కువ వాటి గురించి చర్చించడం ఇవన్నీ జరగవు, నాకు అలవాట్లేదు. అయిపోవాలి టకటక, ఒక అరగంటలో మొత్తం కథ ఫైనలైజ్ అయిపోవాలి. కథలో ఏదైనా మెరుగులుంటే, ఏదైనా నేను చెప్పాల్సిన విషయాలు ఉంటే, నా ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉంటే నా సలహాలు నేను చెప్తాను. తప్పితే పాత్ర అన్నది ఏ పాత్ర అన్నా నాకు కొంత అంటే ఒక 25 పాటలు నేను స్టోరీ డిస్కషన్ అప్పుడు ఉంటుందండి. మిగతా తర్వాత ఒక 25 పాటలు పాత్రలోకి వెళ్ళాక ఉంటుంది, అది నాకు తెలియదు అది ఎట్లా ఉంటుందో. ఆ పాత్ర ధరించి కెమెరా ముందుకు వెళ్ళేదాకా నాకు అసలు ఐడియా ఉండదండి, నాకు నేను ఎట్లా చేయాలి ఏంటి ప్రిపేర్ అవ్వను. అఫ్కోర్స్ ఆయన సినిమాలు పరోక్షంగా నా మీద ప్రభావం ఉంటుంది, ఆ సినిమాల ప్రభావం, ఆ పాత్రల ప్రభావం ఉంటుంది. కానీ దానికి పర్టికులర్గా హోంవర్క్ ఏం చేయనండి, ఎందుకంటే ఆయన బిడ్డనే కాబట్టి అన్నట్టు, ఆయన రక్తమే కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది. దానితో ఏంటంటే పాత్ర నన్ను ప్రొసెస్ చేస్తుంది, అది నాకు ఒక పెద్ద అడ్వాంటేజ్. అంటే ఇమిడిపోతారు త్వరగా, ఇమిడిపోవడం, పరకాయ ప్రవేశం చేయడం అవి జరుగుతాయి. సో ఏ పాత్రనైనా మా బాడీ నుంచి కూడా ఆహార్యం, నా వాచకం అంతా కూడా మొత్తం ఆ పాత్ర చూసుకుంటుంది, నాకు ఆ ఇబ్బంది లేదు. అంటే ఎలా కనపడాలి నేను ఎంత, ఇప్పుడు ఒక సినిమా షూటింగ్ జరిగింది, ఎవరు ఉస్తాదుని తీసుకొచ్చారు, పెద్ద పెద్ద ఉస్తాదు డైరెక్టర్ గారు నాకు చెప్పారు, ఏమంటే వాళ్ళు పంపించేద్దాం మీరు వాళ్ళకి ముందు సరిపోవట్లేదు, లేదండి వాళ్ళు కళ్ళమత్తల బిడ్డలు, వాళ్ళు నమ్ముకుని వచ్చారు, మనం పిలిపించాం, వాళ్ళని పంపంటే బాగుండదండి, వాడు ఉసులు తగులుతుంది మనకి. లేదు బాబు అన్నారు, వదిలేండి వాళ్ళని నేను చూసుకుంటా కదా అన్నాను. ఆ సినిమా మరి చివరిలో ఫైట్లో ఒక్కొక్కరు పీకుతుంటే మా లాస్ట్ మెయిన్ వాడిని కూడా చంపేసి నడుచుకుంటూ వెళ్తుంటే థియేటర్లో జనమే భయపెట్టారు, దగ్గరలో ఏది ఏ తలుపు దగ్గర ఉందని పారిపోతాం బయటికి, మన మీదకి వస్తారని అన్నట్టు. అంటే పాత్ర దాంట్లోకి వెళ్ళినప్పుడు నా చేతుల్లో ఉండదండి పాత్ర,
నిజంగానే కొన్ని ఈ సింహాస్ ఇలాంటి సినిమాలు, ఒక నరసింహారెడ్డి లెజెండ్ లాంటి నరసింహారెడ్డి సమరసింహారెడ్డి, ఒక గౌతమిపుత్ర శాతకర్ణి ఫైట్, వాళ్ళు వాళ్ళు వస్తారు యమనలు వచ్చి అటాక్ చేయడం, వాళ్ళని ఒక్కొక్కటి చంపేయడం, అయిన వాళ్ళు ఎలా ఉన్నారు ఒక్కొక్కటి మరి మంచి ఎండ్ టు ఎండ్. గౌతమిపుత్ర శాతకర్ణి అయితే ఎండ్ టు ఎండ్ అసలు 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 ఇట్లా తిప్పలేము తల అన్నట్టు ఉంటుంది సార్ మొత్తం ఎండ్ టు ఎండ్ పాయింట్ వన్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు అసలు స్క్రీన్ నుంచి పక్క. అసలు డైలాగులు ఏంటంటే అసలు ఆ డైలాగులు రణమా శరణమా అట్లాంటివి, నా కత్తి కంటిన నెత్తుటి మరక ఇంకా పచ్చిగానే ఉంది కాపాడుకుందాం అట్లాంటి. ఎట్లా సార్ అంటే ఆ డైలాగుల విషయానికి, అంటే మా రామారావు గారు చెప్పారనుకోండి పెద్ద పెద్ద డైలాగులు దానవీర శూరకర్ణ లాంటి సినిమాల్లో ఇంకా అందరు నూలలో నాంతా ఉంటాయి అవి, వాటిని చాలా మంది మలాంటలో కంఠస్థం కూడా చేస్తాం అసలు. సో మీకు ఆ ప్రేరణ అంటే డైలాగులు ఎంత టైం తీసుకుంటారు మీకు డైలాగ్ చెప్పడానికి? ఒక పెద్ద డైలాగ్ ఉందనుకోండి ఎంత టైం తీసుకుంటారు? దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తారు? షూటింగ్ వెళ్ళగానే ముందు సీన్ పేపర్ కొడతానండి, మేకప్లో కూర్చోగానే ఒక కో డైరెక్టర్ ఉంటాడు ఏమన్నా చదవమంటాను ముందు, నేను ఊరికే ఒకసారి చదివేస్తాను తర్వాత ఆయన చదవమంటాను, ఎందుకంటే నాకు భక్తి భక్తి ఏదైనా భక్తికి లింక్ చేస్తాను నేను, ఎందుకంటే భక్తికి మరి 9 విధాలు అంటాం అంతే, దాంతో శ్రవణం కావచ్చు కీర్తనం కావచ్చు రకరకాలుగా, దాంట్లో ఈ స్మృతి స్మృతి అనేది చాలా ఇంపార్టెంట్. మొదట్లో ఏముందని వేదాలు మొదట్లో వేదాలకి మనకు లిపి లేదు, ఓం ఓంకారం ఒక శబ్దం నుంచి మొదలైంది, ఓంకారం తం పరబ్రహ్మ సర్వం ఓంకార సంభవం అకారు ఓకారం అంతా ఓంకార నమో నమః అంటే బ్రహ్మ, అందుకే ఓం ఇది బ్రహ్మ ఏకాక్షరి అంటాం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మొదలయ్యి రోజుల్లో లిపి లేదు, ఎవరో ఒకడు వినేవాడు అని పెట్టుకునేవాడు ఆయన మహానుభావుడు, తర్వాత తన అవసాన కాలంలో తన శిష్యుడికి చెప్పేవాడు చెవులో ఇన్ని వేదాలు 4 వేదాలు ఇవన్నీ చెప్పి మళ్ళీ అతను గుర్తుపెట్టుకుని లిపి వచ్చేదాకా లిపి వచ్చాక తాటాకుల మీద తాట గ్రంథాల నుంచి మళ్ళీ గ్రంథాలు అట ముందు వింటా అతను చెప్పింది ఏమో, నేను ఎక్కడన్నా చిన్న పాజ్ ఇస్తున్నా డైలాగ్ నేను తప్పిస్తున్నానేమో అతను కరెక్ట్. నాన్నగారు కూడా అలవాటు ఉండేది ఎప్పుడు చెప్పనేవారు, ఆయన ఒక చిన్న యోగ్రంథంలోకి వెళ్ళిపోయాడు పక్కవాడు అనుకునేవాడు ఈయన పుడుకున్నాడేమో అని, ఆగితే ఏం ఆపేయాబరు కంటిన్యూ చేయండి అనేవారు అమ్మ పొడుకోలు ఇది అని సరే అని అలా అలవాటు నాకు చదవమంటాను. మేము అతను కరెక్ట్ చెప్తున్నానేమో నేను తప్పుగా దాన్ని ఎక్కడ పాజిల్ ఇవ్వకూడదు ఇస్తున్నానేమో లేకపోతే అట్లా అతను విని 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 త్వరతకి దాన్ని అంటే మన మీనింగ్ ఎలాగో ఉంటుంది అర్థం ఇక దాన్ని అంటే దాని వెనకాల ఎంత హోంవర్క్ ఉంటుంది. డాన్స్ అండి డాన్స్ కూడా చాలా అంటే బాబు స్టెప్పులు అంటే అదొక రకమైన ఉత్సాహం వస్తూ ఉంటుంది. డాన్స్కి ఎంత ప్రాక్టీస్ చేస్తారు సార్? డాన్స్కి ఏముంటుంది ఒక రోజు ముందండి, అది కూడా జస్ట్ ఒక మూమెంట్ వచ్చిందా వచ్చింది లేకపోతే రాలేదు, ఒక అట్మాస్ఫియర్ కోసం. ఇప్పుడు డాన్సర్స్ ఉంటారు ఒక 50 మంది ఉండొచ్చు ఆడ మగ అందరం, ఇప్పుడు అక్కడ ఏంటంటే మనం సెట్కి వెళ్ళి అందరితో మనం ఒకేసారి మొదలుపెట్టే కంటే ఒక పరిచయం ఒక వినియం, ఎందుకంటే ఆర్టిస్ట్ అనేది వాడు డాన్సర్స్ వేరు కదండి, వాడు ప్రొఫెషనల్ డాన్సర్స్ వాడు. ఇవాళ మా పాట అయిందంటే ఇంకో షూటింగ్కి వెళ్ళిపోతారు ఇంకో పాట షూటింగ్లో పాల్గొంటారు, మాకు అలా కాదు కదా. షూటింగ్ అయిపోయింది పాట అంటే మళ్ళీ సీన్స్కి వెళ్తాం, సీన్స్ ఇచ్చి మళ్ళీ ఒక యాక్షన్ పాటకి వెళ్తాం, మళ్ళీ ఆ భ్రమణ జరుగుతూనే ఉంటుంది. సో కాబట్టి ఒక చిన్న ఈజీ అంతే తప్పితే స్పెషల్గా ప్రాక్టీస్ ఇప్పుడు ముద్రమాయ ఉంది, హెలికాప్టర్ స్టెప్ ఉంది తిరగడం వల్ల కాళ్ళు పైకి అది నాకు చూపించారు ముందు, ఎంత చేశారు అట్లా ఏదో ఒక్కసారి వచ్చింది అదే బాబు ఒకసారి చేయండి అన్నాను, ఇంకా చేయడం ఎందుకు అదే అన్నారుగా ఉంటాను గుడ్ బై అని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి మన మరుసటి రోజు వెళ్ళాను, ఫస్ట్ అదే షాట్ పెట్టాను, ఫస్ట్ డేకి ఓకే అయిపోయింది. వాడు షాక్ తిన్నాను, ఇది నేను ఇంత చేస్తే ఒక గంట చేస్తే ఒక్కసారి చేయగలిగాడు బాబు, ఇప్పుడు రాగానే మొత్తం 10-20 సార్లు ఒక కంటిన్యూస్గా ఎలా వచ్చిందని ఆశ్చర్యం అంతే. దాంతుంది ప్రత్యేకంగా దానికోసం ప్రాక్టీస్ చేసింది ఏమి ఉండదండి, అంటే ప్రత్యేకంగా మీకు అంటే పూర్తిగా దాన్ని పర్ఫెక్షనిస్ట్ అంటే వచ్చేదాకానే నేను భీష్మించుకుని కూర్చోను, ముందు ఆ రిధమ్ ఎక్కేయాలి అంతే బాడీలో, ఆ రిధమ్ ఎక్కితే
ఎవరు ఎటువంటి డైలాగ్ల విషయానికి వస్తే మీకు సాహిత్యం పట్ల మీకు ఉండే మక్కువ కానీ, సాహిత్యం పట్ల మీకు ఉండే పట్టు కానీ, ఎందుకంటే మనం చూసాం ఆదిత్య 369 లాంటి సినిమాల్లో మీరు పద్యాలు పాడిన తీరు కానీ, ఇప్పుడు మీరన్నా ఇంతకుముందు మనం మెన్షన్ చేసినట్టు గౌతమి పుత్ర శాతకర్ణి కానీ, భైరవ ద్వీపం కానీ, సో ఇట్లాంటి వాటిలో మంచి ఒక క్లాసిక్ డైలాగ్స్, క్లాసిక్ దాంట్లో ఒక అవి బాగా గుర్తుండిపోయే డైలాగ్. సో అట్లాంటి మీకు సాహిత్యం పట్ల మీకు ఉండే మక్కువే దానికి కారణం అంటారు, లేదంటే ఆ ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి అవలు ఇలాగా వచ్చేసా? అది అది చెప్పే కదండి, నాకు మెయిన్ నాన్నగారు, దాని తర్వాత ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఆయన నేను అన్నట్టు ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ దాన్ని. తర్వాత బాడీ లాంగ్వేజ్ అనేది మీరు చూసే ఉంటారు ఆ తేడాలు. మనం జానపదం అనగానే ఒక సెపరేట్ బాడీ లాంగ్వేజ్ వస్తుంది, మన పౌరాణిక అనగానే కృష్ణుడికి ఒక రాగు ఉంటుంది, రాముడికి ఒకలా ఉంటుంది. ఒక నాన్నగారు ఏదన్నా ఆయన ఇన్స్పిరేషన్ అండి ఏదన్నా, ఎందుకంటే ఇప్పుడు భీముడు చేశాడు ఆయన ఒకే సినిమా పాండవనవాసం, దాంట్లో డైలాగ్ ఉంటుంది మరి వాళ్ళందరూ చివరిలో ఉత్తర అభిమానుల పెళ్లి జరుగుతున్నప్పుడు మొత్తం కౌరవులు వస్తుంటే స్వాగతం సుస్వాగతం ఆహ్వానాన్ని మనించి శశరేఖ అభిమానులు వివాహానికి విచ్చేసిన కౌరవ సోదర సమూహానికి సుస్వాగతం సుస్. నేను క్రిటిక్గా చూసేవాడిని ఆయన, క్రిటిక్గా ఎందుకైనా సు ఎంత లాగాలి అని సుస్వా అంటే ఒక కెపాసిటీ లంగ్ కెపాసిటీ వీళ్ళందరికీ ఉంది. ఐదు నక్షత్రం వీళ్ళు పుట్టినవాడు ఒకే నక్షత్రం కూడా ఐదుగురు పుట్టింది, ఎవడు భీముడు కానివ్వండి, దుర్యోధనుడు కానివ్వండి, లేకపోతే బకాసురుడు కానివ్వండి, జరాసంధుడు కానివ్వండి, కీచకుడు కానివ్వండి, వీళ్ళు ఐదుగురు. సో వీళ్ళు వీళ్ళు ఏంటంటే ఉస్తాదులేడు. సో వీళ్ళలో ఆ లంగ్ కెపాసిటీ చూపిద్దామని ఒక చిన్న డైలాగులో ఆయన చూపించారు. అంత ఆలోచించారు డైరెక్టర్ చెప్పడానికి ఆయనకి, సార్ మీరు అలా నటించండి అని చెప్పడం ఆయనకి, చెప్పాలని కాదు అని అడిగేవారు కూడా, ఏమిటి బాగుందా లేకపోతే ఇంకొంత మార్చాలా ఇంకో రకంగా మీరు అనుకున్నారంటే అనేవారు అంతే. నర్తనశాల ఉంది, మన వాళ్ళలో ఉన్న సెకండ్లో ఉన్న లక్షణాలన్నీ చూపించారు ఆయన ఒక్కొక్క దాంట్లో. ఆ పద్యం కాంచన వయ వేదిక కనకేతను జ్వల బ్రహ్మమవాడు కలశజుండు అని ఆయన ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పరిచయం చేస్తున్నప్పుడు ఒక్కొక్క విరుపు అది నా ఈ డైరెక్టర్ చెప్తే వచ్చేది స్వీయంగా తనకుండే స్వీయంగా ఆయన. మరి ఆయనకి ఎప్పుడు టైం దొరికేదో ఏదో నాకు అదే అనిపిస్తుంది. ఇన్ని పాత్రలు, ఇన్ని ఒక జానపదంలోనే కొన్ని వేల బట్టలు, ఇట్లాంటి అలాగే ఒక పౌరాణికలో బొట్టులు నుంచి అంత పర్ఫెక్షన్, ఎంత టైం ఎక్కడ దొరికేది ఆయనకని. ఇప్పుడు ఏమన్నా నువ్వు మొదటి రోజు షూటింగ్కి వెళ్ళాను ఒక అభిమానుడికి వెళ్ళానంటే బొట్టు పెట్టుకోకూడదు, మిగతా మేకప్ అంతా తీసుకెళ్ళేవాడిని బొట్టు ఆయనే బ్రష్ తీసుకుని కలర్ బాక్స్ ఉండేది తీసుకుని ఆయనే పెట్టేసి రోజు ఇదే ఫాలో అవ్వను అనేవారు. ఎప్పుడు టైం దొరికేది అని ఇప్పుడు అదే అదే ఎప్పుడు అప్పటికప్పుడు తటస్థంగా కాక దానియంగా టగటగా బ్రష్ తీసుకోవడం దాని దాన్ని చేయడం ఇది ఫాలో అయ్యమనేవారు. సరే ఇప్పుడు రకరకాల జానర్లో వచ్చిన సినిమాలు సార్, పౌరాణికము గాంధీ అన్ని రకాలుగా అన్ని జానర్లలో మీరు సినిమాలు తీశారు. సో కొన్ని మాకు వింటా ఉంటే అనిపించేది ఏంటంటే, ఇంత ఈ డైలాగ్ చెప్పడానికి ఎంత కష్టపడ్డారో బాలకృష్ణ గారు, ఎంత సాధన చేయాల్సి వచ్చిందో అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. సో దాంట్లో భైరవ దీపం లాంటి సినిమాలు కానీ, మీరు శ్రీరామరాజ్యం సినిమా లాంటి సినిమాలు కానీ, ఇట్లాంటి సినిమాల్లో బాగా కనపడతూ ఉంటుంది. సో దానికి సంబంధించి ఎట్లాంటి ప్రాక్టీస్, ఎట్లాంటి కష్టం, ఎట్లాంటి కష్టం ఎదురవుతూ ఉంటుంది అంటే ఏంటంటే, మాట స్పష్టత కోసం పొద్దున్నేసిన దగ్గర నుంచి మంత్రాల నుంచి కూడా అంటే నా పదును పెట్టుకుంటుంటాను మైండ్ని, పదును అంటే వయసు మీద పడుతుంది అని అప్పుడప్పుడు చిన్న అంటే అది ఎప్పుడు రాదు కానీ నేను చేస్తున్న కృషి ఏదైనా అది కృషి అనుకోవచ్చు, నా దైవం నాకు నమ్మకం అనుకోవచ్చు, మీరు ఏదైనా నాకు ఆ పరిస్థితి రాదు, డెమరెన్షియా గిమరెన్షియా అది రాదు నాకు 100% రావచ్చు, నా దగ్గర వరకే పెట్టుకుంటే అది నేను ఎప్పుడు దాంట్లోనే ఒకసారి ఏదన్నా ఒకసారి ఒక బయటకు కక్కితే దాంట్లో ఉన్నంత ఒక సాటిస్ఫాక్షన్ ఇంకోటి ఉండదు. నాకు కొందరు ఫ్రెండ్స్ కూడా ఉంటారు సడన్గా నేను అంటే నా థింకింగ్కి తగ్గవాడు, రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు అంటే అందరూ నా థింకింగ్కి తగ్గవాళ్ళని కాదని కాదు, వాళ్ళ థింకింగ్కి నేను సరిపోకపోవచ్చు. వాళ్ళకి ఫోన్ చేస్తాను, ఏ వాళ్ళ మంచి పద్యం చదివానని చూడకుండా దాన్ని అప్పచెప్పడం వాళ్ళకి అట్లా పదును పెట్టుకోవడం ఎప్పటికెప్పుడు మైండ్. నాన్నగారితో మీకు ఒక పోలిక అంటే రామారావు గారు ఎట్లా చేశారు, బాలకృష్ణ గారు ఎట్లా చేస్తున్నారు అని ఒక పోలిక కూడా వస్తూ ఉంటుంది జనరల్. ఇప్పుడు ఒక రకరకాలండి, ఇప్పుడు పాత్ర ఎట్లా అంటే రో కాలంతో పాటు మారాలి, మనం కూడా మారడం కాదు పాత్ర
అని మనం మలుచుకోవాలి, మంది చేసుకోవాలి. అది ఇప్పుడు సినిమా ఉంది, సినిమాలో రెండో పాత్ర ఉంది, ఆ తండ్రి పాత్ర టోటల్ అండర్ ప్లే చేసాం. అంటే నా ఈ ఏదో మాకు ఉంటాయి కొన్ని, ఇప్పుడు నాగేశ్వరి కానీ కృష్ణగారు కానివ్వండి, వాళ్ళకి నాన్నగారికి వాళ్ళందరికీ వాళ్ళకి ఒక జస్టర్స్ ఉంటాయి. ఆ జస్టర్స్ దాన్నే కమర్షియల్ అంటాను. ఇవాళ ఓ మనకి టెక్నిక్ పెరిగిపోతా, టెక్నిక్ అంటే ఆ టెక్నిక్ ఇది కూడా ఒక టెక్నికే. జనం అందరినీ అంటే అప్పుడు రేట్లతో చూసుకుంటే వాళ్ళ వీర బ్రహ్మేంద్ర స్వామి కలెక్ట్ చేసింది, కర్ణ కలెక్ట్ చేసింది, ఇవన్నీ కలెక్షన్స్. ఇవాళ ఉన్న రేట్లతో మనం పోల్చి చూస్తే ఇవన్నీ ఏ పెద్ద హిట్ సినిమాలుగా కన్నా కూడా కొంచెం ఎక్కువ కలెక్ట్ చేసినట్టే నా లెక్కలో. మా ఆయన ఏంటంటే ఆ జస్టర్స్, ఆ జస్టర్స్ లేకుండా చేయడం సినిమాలు, అలాగే కూర్చుని బ్యాలెన్స్డ్గా కూర్చుని ఆ జస్టర్స్ లేకుండా చేయడం. ఎందుకంటే జనం వచ్చేది ఎవరు, టికెట్లు దించుకొని వచ్చేది ఎందుకు వాళ్ళు? ఇవి మా జస్టర్స్ ఇలా చేయనంటాడరా, లేకపోతే ఇలా నవ్వుతాడు అది ఇదని వాటి కోసం వస్తారు. వాటికి భిన్నంగా దాంట్లో ఆ పాత్రలో సినిమాలో కానివ్వండి అండర్ ప్లే చేసుకుంటారు, టోటల్గా అండర్ ప్లే చేసుకుంటారు. అలాగే సమరసింహారెడ్డి చాలామంది అడిగారు, అదేంటి సమరసింహారెడ్డి పాత్రలు ఏమో ఆ లోతు కళ్ళు ఫిట్గా ఉన్నారు, సన్నగా మంచి ఒక యోధుడిలాగా ఉన్నారు ఫిట్గా. మరి ఆ అబ్బురి క్యారెక్టర్లు ఏమో ఈ బుగ్గలని బూరలాగా లావుగా మొహం ఇంత వెడల్పుగా ఎలా ఎందుకో మీకు అది వచ్చిందన్నారు. అబ్బాయి ఏం లేదు, సేమ్ డైట్ లేదు పాడలేదు, అదే తిండి అదే ఎక్సర్సైజు. మరి దేనికంటే అదే నేను చెప్పాను, మిమ్మల్ని మొట్టమొదట్లో చెప్పాను ఆ పాత్ర మమ్మల్ని పొజెస్ చేయడం. అంటే నాన్నగారు అన్నట్టు కంటికి నిద్ర వచ్చునే సుఖమ్మగునే రతికేళికి జిమ్మకుని పంటకమిండునే ఇతర వైభవములు పదివేలు మానసం అంటూనే మానసంభు గలేటి మనుషుని కంటికి వానికి కంటకుడకు శాస్త్రముడు ఒకంటి తనంతటి వాడు కలిగినని కంటికి నిద్ర వచ్చునే అన్నట్టు సమరసింహారెడ్డికి ఎప్పుడు నిద్రలేదు, ఊరికే కళ్ళు మూసుకున్నాడు అంతే. లోపల మనసు నిద్రపోల, ఎప్పుడే శత్రువు ఎక్కడి పొంచున్నాడు, ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తాడు అన్న ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ అది ఉంటుంది. అబ్బుల క్యారెక్టర్ ఏముంది, శుభ్రంగా ఆవిడ కూర్చొని పిండులు పోయి హ్యాపీగా మిగిలిపోయినవి కూడా పెట్టి కుక్కి కుక్కి ఆవిడ జయచిత్ర గారి పాత్ర తినరా లేకపోతే వేస్ట్ అవుతుంది అంటే తిరిగి శుభ్రంగా ఉన్నాడు. అది మన పాత్ర జీర్ణం చేసుకోవడం. సో పాత్రను చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా బాడీ మోల్డ్ అయిపోతుంది. సార్ సినిమాలో కెత్తి అయితే బాలకృష్ణ గారి సినిమా జీవితం ఒక ఎత్తు అయితే మీరు టాక్ షో అసలు అన్స్టాపబుల్ అనేది అదొక అన్స్టాప్ మీ అసలు ఒక రకంగా బాలకృష్ణ 2.0 పరిచయం చేసింది అనుకోవచ్చు ఒక రకంగా. అదే ఇన్సైడర్ ఆఫ్ ద బాలకృష్ణ ప్రెజెంట్ అయ్యారేమో ఆ షోలో. ఇన్సైడర్ మీకు షూటింగ్లో మా ఆర్టిస్ట్ కూడా చెప్తారు. అదేనండి. సో అది చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్, అంటే అట్లాంటి షోస్ చేయాలి అనే ఆలోచన? నా షో చేయాలని ఇప్పుడు లేదండి. దాని తర్వాత కూడా షో జరుగుతుంది, ఇప్పుడు థర్డ్ సీజన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ అక్టోబర్కి టెలికాస్ట్ అవుతుంది విజయదశమికి. వాడు వచ్చి ఇప్పటికీ అడిగారు చాలామంది కూడా, ఇది సక్సెస్ అయ్యేసరికి చాలామంది అంటే నేను చేయను, నేను ఎక్కడ చేశారు కదండి, అది వేరు, అది అరవింద్ గారి కోసం చేశాను. ఎందుకంటే మాకున్న సంబంధం వాళ్ళ నాన్నగారు అల్లు రామలింగం గారి నుంచి, ఆయన ఒక్కడే మా నా ఇంట్లో చాలా చదువుగా వంటగదిలోకి వెళ్ళిపోయి మా అమ్మగారిని వెళ్ళి అమ్మ వచ్చారు మా ఒక టీ పెట్టమ్మా అని అంత చనువు. ఏ ఆర్టిస్టు అక్కడ దాకా రామారావు ఆయన గది దాకా ఆఫీస్ రూమ్లో వచ్చి మాట్లాడి వెళ్ళిపోవడం తప్పితే ఎవరు అంత చనువు లేదు ఎవరికి. అది అనుబంధం. చిన్నప్పటి నుంచి మేము కలిసి పెరిగాము, దాని ఆయన మెడ్రాస్ ఉన్న రోజులు తర్వాతసారి ఇక్కడికి వచ్చాను. ఆయన వచ్చి అడిగినందుకు ఆయనకి మన మాకున్న ఫ్యామిలీ అటాచ్మెంట్తో సరే చేస్తానని చెప్పడం జరిగింది. టైటిల్ కూడా నాది అన్స్టాపబుల్. వాళ్ళు నేను పాట పాడే ఇంగ్లీష్ పాటాను, దాంట్లో సరే అంత అయిపోయాక పిచ్చాపాటి కూర్చొని చిరుతుండ్లు తింటూ అయిపోయిందిగా చేస్తాను కదా అయిపోయింది. సరే అరవింద్ గారు ఒక పాటని పాడే వింటారా సరదాగా అన్నాను, పెట్టడు బాబు వింటానన్నాడు ఆయన. అది ఇంగ్లీష్ పాట, అది ఇప్పుడు నేను ఆల్బమ్ కూడా షూట్ చేయబోతున్నాను. ఎందుకో పాడాలనిపించింది, తెలుగు పాడాం మీరు అడగచ్చు ఇంగ్లీష్ ఎందుకంటే మీకు తెలుగు కదా, తెలుగు పాడేసాం, తెలుగు మా అమ్మాయికి పెగ్లా పాడేశాను, దాని తర్వాత స్టేజ్ మీద శివశంకర శివానంద లహరి పాడేశాను. సో రెండు పాడేశాను, ఒకటి కమర్షియల్ పాడాను, ఒకటి ఎవడో అన్నిసార్లు సాధ్యమైన పాట పాడేశాను. అంటే ఘనశాల గారు ఆయన ఆయన మాస్టర్ గారు, ఎందుకన్నా మాస్టర్ పిలిచేవారు నాన్నగారు కూడా ఆయన్ని. సో ఏదో ఒక తపన లోపల అటువంటిది ఆ పాట వినిపించాను. అది ఆ పాట పేరు అన్స్టాపబుల్. అంత విని బాబు ఈ టైటిల్ చాలా బాగుంది బాబు నాకు ఇస్తారా అని అడిగాడు. అయ్యా మరి మీరు అడగడం ఏంటి, నేను కాదనడం ఏంటి,
తీసేసుకో టైటిల్ అన్న, లేకపోతే ఎవరికి ఉన్నాయి నా టైటిల్ సినిమా ఆ పాట అంటే. నాకు ఒక నమ్మకం ఏంటంటేనండి, ఇప్పుడు ఏది బయటకు వచ్చినా ముందు విషయం ఉండాలి. నా సినిమా అయినా సరే ఏది పొక్కినా బయటికి ఇది అని అదని నేనేం కేర్ చేయను. సార్ వాళ్ళు ఏదో ఫోటో వచ్చేస్తుందండి మీ గడ్డ అయితే ఏంట్రా, రేపు వస్తారు సినిమాలు చూస్తారు థియేటర్కి నమ్మకం, వాళ్ళు వస్తారు తప్పకుండా థియేటర్కి చూస్తారు నా సినిమా అని ఒక నమ్మకం నాకు ఎప్పుడు. ఏం సార్ అన్స్టాపబుల్ పాట ప్రేక్షకుల కోసం చిన్న రెండు లైన్లు అది షూ చేసాక చూద్దాండి. అది దాని అదొక నమ్మకం నాకు. కానీ కొన్ని కొన్ని విషయాలు నేను జాగ్రత్తలు పడ్డా. భైరదీపం ఉంది, దాంట్లో కురుపి గెటప్ ఉంది, అంచుకున్నప్పుడు నాటర్ అంటే రంబగా షాప్ పెట్టడం అలా మారడం, అది మాత్రం ప్రొడ్యూసర్లు కొంచెం బయట పబ్లిష్ చేద్దాం ఉన్నారు, నేను ఆపేసాను వద్దండి చేయకండి. అది చేశారంటే మన సినిమా ఆడదండి, ఎందుకంటే ఇలా చూపిస్తారా అని ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అవుతారు. అదే థియేటర్లో చూస్తే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారు, తేడా ఉంది దాన్ని. అంటే అక్కడ ఎవరికోసం చేసాం కథలో ఇన్వాల్వ్ అయిపోతారు, ఇన్వాల్వ్ అవుతారు అన్నాను. బాబు మాకు బిజినెస్ కూడా బాగా ఇది అవుతుందంటే బిజినెస్ పక్కన పెట్టేయండి, బిజినెస్ ఇంకా బ్రహ్మాండంగా సినిమా ఆడుతుంది ఇంకా మీకు ఎందుకు వదిలేయండి వెంకటరామన్ రెడ్డి గారితో, నేనేం గ్యారంటీ ఇస్తాను ఆ స్టిల్ మాత్రం బయటకు రానివ్వద్దన్న, రానివ్వలా మేము అలాగే పొంచి ఉంచేసాం. సినిమాలో ఒకసారి చూసేసరికి ముందు ఫ్యాన్స్ అంటే వెళ్ళిపోయారు కథలోకి. అదేదో జానపదం ఎగిరి గుర్రం, ఇక్కడ ఏదో తుంబుర, అదేదో చిన్న చిన్న మరుగుజ్జులు లెలిపుట్సు ఆ కథలోకి వెళ్ళిపోయారు. చందమామ కథలాగా దాంట్లో వెళ్ళిపోయారు, ఒక వేరే లోకంలోకి వెళ్ళిపోయారు. అటువంటిది సడన్గా పాత్ర చూసేసరికి కొంచెం నొచ్చుకున్న ఫ్యాన్స్ క్లాస్ ఆడియన్స్ అంతా కూడా వాళ్ళు అప్రిషియేట్ చేయడం మొదలు పెట్టారు, లేచి తప్పట్లు కొట్టారు. ఒకసారి ఆడు కూడా వాళ్ళతో పాటు లింక్ అయిపోయారు, అందరినీ ఒక సమానమైన అభిప్రాయాన్ని తీసుకొచ్చాం మనం. సరే మనం ఇంతకుముందు అన్స్టాపబుల్ గురించి మాట్లాడారు, అరవింద్ గారి కోసం ఇచ్చేసానని చెప్పి. సో మీరే మీ మధ్య ఉన్న అనుబంధం ఏంటో షేర్ చేసుకున్నారు. బట్ బయట ప్రపంచంలో మాత్రం అరవింద్ గారి ఫ్యామిలీకి బాలకృష్ణ గారికి అసలు పడదు, చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి అసలు పడదు, ఇట్లాంటివి ఏవో వస్తూ ఉంటాయి సార్. సో దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా? అంటే రెండు సినిమా కుటుంబాలు కాబట్టి అటువంటి ఏదన్నా వచ్చింటాయి, అట్లాంటివి ఏమైనా వచ్చింటాయి, బట్ అదంటే అట్లాంటిది ఏం లేదు. లేదు ఏమి లేదు, ఎవరి పనిలో ఉంటాం బిజీగా, ఎవరిని మాకు అసలు టైం ఎక్కడ దొరుకుతుంది కలవడానికి కానీ ఏదైనా ఒకేషన్ తప్పితే అటువంటిది ఏమి లేదు. నథింగ్, నో డిఫరెన్స్. అదేంటి వాళ్ళు వాళ్ళు ఇంకా పిల్లలు పైకి వస్తానంటే ఇంకా ఇంకెంత క్లోజ్గా ఉంటా నేను మన రామ్ చరణ్ గారు బాబు కానీ లేకపోతే ఇటు అల్లు అర్జున్ బాబు కానీ ఎంత బాగా క్లోజ్గా ఉంటాం, చాలా క్లోజ్గా ఉంటాం. అంటే కలుసుకో, ఎప్పుడు కలుసుకుంటాం. ఇప్పుడు మన వెళ్ళే సెట్లోకి పక్కనే జరుగుతుంది అదే సినిమా, మన పుష్ప 2 పార్ట్ 2 జరుగుతుంది, నాదేమో ఏదో యాడ్ అదిగో అందులో కూడా కదా యాడ్లో కూడా దూరే ఆవిడ వేగా జరుగుతుంటే బోరు కొట్టి ఓ చోటు ఉండలేను నేను. ఇప్పుడు నాకు అలవాట్లేదు, నాకు ఇప్పుడు జనం రద్దీ కొంచెం అది ఉండాలి. నేను పక్క ఒక కత్తి వెనక దాచుకుని తీసుకెళ్ళా లోపలికి వెళ్ళా, బాబు కలిసాడు. ఆ బాబు సార్ సార్ కదా బ్రో అన్న, బ్రో బాబు అనపోతే ఎక్కడ ఏ అంటే కత్తిమ సుకుమార్ కాసం తీసుకెళ్ళాను. అది కలిసాడు ఆయన, బాబు అయితే షార్ట్ రెడీ కానీ కానీ అది కట్టున్నాయి అన్ని తాడు గిళ్ళు కట్టున్నాయి అతనికి బాబుకి. సుకుమార్ వచ్చాడు బాబు హలో అని కానీ కత్తి కత్తి ఎందుకు నాకు అన్నాడే, 3 నెలల్లో సినిమా తీస్తాను నాకు అన్స్టాపబుల్లో బాటిచ్చావు, ఇప్పుడు ఎప్పుడు తీస్తావు, తీస్తావా లేకపోతే ఇదిగో గతితో సమాధానం చెప్పాలంటే నవ్వుకున్నాము. ఇలా సో మనకి అట్లాంటి ఏమి ఉండదండి, కలుసుకున్నప్పుడు చాలా సరదాగా మాట్లాడుకుంటాం. అండ్ తప్పితే ఎటువంటి భేషాలు కానీ ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. శ్రీదేవి గారు రామారావు గారితో చాలా సినిమాలు తీశారు, అది సూపర్ హిట్ కాంబినేషన్గా చెప్తా ఉంటారు. బట్ మీరు ఎప్పుడు శ్రీదేవి గారితో సినిమాలు తీసిన సందర్భం ఏమండి, అంటే అది యాదృచ్ఛికమైనా లేకపోతే ఏదన్నా సపరేట్ ప్రత్యేక కారణం ఏమైనా? యాదృచ్ఛికమైన అంటే యాదృచ్ఛికం అంటే నాకు యాక్చువల్ చెప్పాలి, నాకు ఇప్పుడు ఆర్టిస్ట్ సెలక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి, సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తగ్గ స్టోరీ, ఆర్టిస్ట్కున్న ఇమేజ్ దాని తగ్గట్టు రావాలి. నా సినిమాలు చూసుకుంటారు అందరు నార్మల్ హీరోయిన్స్ ఉంటారు, చాలా అసలు టాప్ హీరోయిన్స్ ఎవరు ఉండరు నా సినిమాలు, ఎందుకంటే కథకు ఇంపార్టెన్స్ ఇస్తారు, కథలో ఆ పాత్ర ఎవరు బాగుంటారు అది ఎక్కువ ఇంపార్టెంట్ జాగ్రత్తలు తీసుకుంటాను.
సో నాకు అనిపించేది ఏంటప్పుడు, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో నేను ఆమె తీసేసామని కూడా చెప్పడం జరిగింది. అవతల ఉండి వేరే హీరో, వేరే డైరెక్టర్, వేరే నిర్మాత, నాకు సంబంధం లేదు. ఏదో రీమేకో అటు ఆవిడ వచ్చిన సందర్భంలో ఆవిడ తీసేయండి అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే తీసేయమంటే ఆవిడ మంచి అడిషన్ కాదు, లేకపోతే అందంగా ఉండదని కాదు, ఆ పాత్రకి ఆవిడ అవసరమా అని. ఇప్పుడు ఆవిడ అదేది మన బ్రదర్ యాక్ట్ చేశారు, ఏది దత్తు గారిది జగదగ్ వీరుడు అతిలోక సుందర ఉంది, అటువంటి పాత్ర ఒక అతిలోక సుందరలాగా దిగితే అది వేరు పాత్ర. కొన్ని కొన్ని వాటిని మనకి నాన్నగారితో నడిచింది, తర్వాత ఇక గ్లామర్ మనకి ఏంటంటే అటువంటి పాత్రలు అయితే తప్ప నార్మల్గా ఒక పాత్రకి నాకు అనిపించింది. అప్పుడు నా ఆవిడ మా కాంబినేషన్ తప్పదని నాకు అనిపించింది. అంతే తప్పితే నేను చెప్పాను కూడా బయట చెప్పాను కదా, మంచి సలహా ఇస్తుంటాను, వినలా నా మాట వినలా, ఆ సినిమా వారం కూడా ఆడలా. అలాగే ఇంకో సందర్భంలో జరిగింది, అది పేర్లు చూద్దులేండి, మంచి టాప్ హీరోయిన్ తీసేయండి అన్నాను, టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, అసలు బ్రహ్మాండమైన, నేను ఎన్నో సినిమాలు చేశాను ఆవిడ అదృష్టం, తీసేయమన్నాను ఆవిడ. నో అంటే రాంగ్ క్యాస్టింగ్కి వెళ్తున్నారు మీరు, వినండి అన్న, వినలా వెళ్ళి పిచ్చెక్కి తిరిగి ఆవిడ ఇద్దరు తీసేయమంటాడు ఏంటినా, అర్థం కాలే ఆయనకి, అసలు సినిమానే తీయద్దన్న, దాన్ని డబ్ చేసి రిలీజ్ చేయండి, ఎందుకంటే మన ఇటువంటికి వాళ్ళకి తేడా ఉంది అంటే వినలా సినిమా వారు వాళ్ళ. ఇలాంటి సలహా బయట సినిమాలని ఇస్తుంటాను నేను, బాబా ఇది చేయండి ఎందుకు ఇంత అవసరం లేదు, అవసరం కాడ మనం అవసరం కాడ మనం ఇంకొక అంటే పెన్నీ వాయిస్ అండ్ పౌండ్ ఫూరిష్ అంటాం, పౌండ్ ఫూరిష్ కావచ్చు కానీ మనం కాంప్రమైజ్ కాకూడదు. అవసరం లేనప్పుడు ఎందుకు అప్పుడు పెన్నీ వైజ్ అండ్ పౌండ్ ఫూరిష్ అన్నది వర్తిస్తుంది అక్కడ, అది నా అభిప్రాయం. మీ ఫ్యాన్స్ మోస్ట్ అవైటింగ్ సార్, చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు మీ నటవారసుడు మోక్షజ్ఞ ఎప్పుడు వస్తారు సినిమాల్లోకి అని చెప్పి. ఈ మధ్య రకరకాల కథనాలు కూడా వచ్చాయి, వాళ్ళ సిస్టర్స్ ఆయనను ప్రొడ్యూస్ చేయబోతున్నారు అనేటువంటిది కూడా చాలా కథనాలు వచ్చాయి. సో దీనికి సంబంధించి మన క్లారిటీ ఇస్తారా, ఎప్పుడు వస్తారు? తొందరలో ఇచ్చేస్తాం, తొందరలోనే మొదలు పెట్టేస్తాం సినిమా, ఒక మూడు నెలలో మొదలు పెట్టేస్తాం, దొరుకుతుంది అంత గ్రౌండ్ వర్క్ అంత దొరుకుతుందండి. సో ప్రొడక్షన్ ఏమైనా ఫైనలైజ్ అయిందా సార్? అవుతుందండి ఆల్మోస్ట్. మీరు దర్శకత్వం వహించి అంటే కొన్ని మధ్యలో ఆగిపోయింది నర్తనశాల అనుకుంటుంది, నర్తనశాల. సో అది తర్వాత మళ్ళీ మీరు మళ్ళీ డైరెక్షన్ అంటే రామారావు గారు ప్రొడ్యూస్ చేశారు సినిమాలు, డైరెక్షన్ చేశారు, మీరు కూడా ఆ పంతంలోకి వెళ్దాం అనుకుంటు, బట్ అది మధ్యలో ఆపేశారు. సో అదేమన్నా మళ్ళీ పట్టాలెక్కే అవకాశం? ఎందుకు అమ్మాయి మీరే అన్నారు, ఆవిడ ప్రొడ్యూసర్ చేస్తే ఎందుకు డైరెక్షన్ అంటారా, చూద్దామండి మనకి గ్రహపాఠం ఏమో మరి ఏమో. అది నాకు ఐడియాస్ అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి, నాకు షార్ట్స్ అన్నీ కూడా డైరెక్టర్ లేకపోతే రైటర్ నా కథ చెప్తున్నప్పుడు కానీ ఆ రోజు సీన్లో ఒక ఎక్స్ట్రా ఒక రెండు షార్ట్లు తీస్తే బాగుంటుందని నేను ఇన్వాల్వ్ అయిపోతాను, వాళ్ళు వేరే రకంగా తీసుకోరు పాప, ఎందుకంటే నా ఇన్వాల్వ్మెంట్ తెలుసు వాడికి, తీద్దాంబా బ్రహ్మాండంగా ఉంటుంది చాలా బాగుంటుందని. ఎంతో ఫ్యామిలీ, ఎవరెవరు హర్ట్ అవ్వరు, నేను ఎప్పుడు మంచి సలహాలు ఇస్తానని అందరికీ నాకు నమ్మకం. ఇప్పుడు అది ఉంది మన అది లెజెండ్ సినిమా ఉంది, దాంట్లో పాత్రలో వెళ్ళాలనుకుంటే డైలాగ్ ఉంది ఆ జగపతి బాబు గారితో, అదే వాడిని తీసుకొచ్చాడు తమ్ముడిని గుర్రం, నేను గుర్రం మీద ఉంటాను లాక్కు తీసుకొచ్చి పడేసాడు కూర్చోటో కుర్చీ మీద కూర్చుని ఆ సీన్ ఉంది. దాంట్లో నేనే నా భయపెట్టి గారు ఎందుకు సరదాగా ఒక షాటు నా క్లోజప్ తీయండి చేతి తీయాలన్నాను, ఓకే బాబు చెప్పారు పెట్టండి అని షాట్ తీయించే, ఇక ఎందుకు ఏంటి అని ఉండదు, అదే డైలాగు నేను ప్రతి దిన మా మొహం కనపక్కర్లా, మేము చెప్తుంది మా మొహం చూపించక్కర్లా, దీని మీద అట్లా పోస్ట్ చేస్తుంటే దాంట్లో అక్కడ జనానికి అక్కడ రోమాలు నిక్కపుడుచుకుంటే అమ్మన వీళ్ళు అంటే అయిపోయేవారు అని సంగతి అన్నట్టు. ఆ డైలాగ్ దాని మీద పోస్ట్ చేయడం వీలైతే మీకు నచ్చితే ఎడిటింగ్లో చూడండి నన్ను ఆ చోటే ఉంది. 109th మూవీ ఎప్పుడు రాబోతుంది సార్? మీకు ఆల్రెడీ వర్క్ చేస్తా డిసెంబర్ అండి, డిసెంబర్లో డిసెంబర్ సంక్రాంతి వచ్చేస్తుంది. అదే అంటే అయిపోయింది సినిమా, మధ్యలో ఈ ఎలక్షన్స్ ప్రచారం నేను నిలబడ్డా, దీనివల్ల మూడున్నర నెలలు దాన్ని ఆపాల్సి వచ్చింది సినిమా. మనం పెద్ద షెడ్యూల్ చేసాం అక్కడ రాజస్థాన్ జైపూర్లో.
ఇక మీరు సేవా కార్యక్రమాల విషయానికి వస్తే క్యాన్సర్ హాస్పిటల్ చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది, చాలా మంది దాని నుంచి లబ్ధి పొందుతున్నారు సార్, చాలా అభినందించదగ్గ విషయం. బట్ చాలా విషయాలు సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీ విషయాలకు సంబంధించి మీరు పెద్దన్నలాగా పక్కకుంటారు తప్పితే ఇన్వాల్వ్ కారు అనేటువంటి విమర్శ కూడా మీ పైన వస్తూ ఉంటుంది సార్ అప్పుడప్పుడు. అంటే మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ అయినంతగా మీరు కారు అనేటువంటి దానికి ఏం సమాధానం చెప్తారు? అంటే ఇన్వాల్వ్మెంట్ అంటే ఒక టైం లేదండి, ప్రాయంగా టైం లేదు నాకు. ఇప్పుడు ఉన్నది ఇక్కడ సినిమాలు అంటే మన హిందూపూరు నియోజకవర్గం అలాగే క్యాన్సర్ హాస్పిటలు. నీకు ఇలా అన్నట్టు బాబు నెక్స్ట్ లాంచింగ్ ఏంటి, ఎలా లాంచ్ చేయాలనేది, ఎందుకంటే అతనికి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది. ఈజ్ నాట్ యాక్టర్ నౌ, ఆల్రెడీ ఈజ్ ఎ స్టార్, అది నా పెద్ద వచ్చిన గొడవ. ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయిపోయేసరికి వాడు స్టార్ అయిపోయి కూర్చున్నాడు సినిమా రిలీజ్ కాకుండానే. మేము ఎంత కష్టపడితే మేము స్టార్స్ అయ్యాము, వాడు ఒక పిక్చర్ రిలీజ్ కాకుండానే ఆయన స్టార్ అయిపోయాడు. ఎలా ఇంట్రొడ్యూస్ నాకు చాలా ఈజీ, అదే పెద్ద పట్టించుకోనండి మిగతా అంటే మరి పిల్లవాళ్ళకి ముందు భవిష్యత్తు కొంచెం చాలా ప్రణాళికలు వేస్తుంటారు, లేకపోతే ఎంతో ఆరాట పడుతుంటారు, ఎంతో టెన్షన్ అనుభవిస్తుంటారు. నాకు అదేం లేదండి, యాజ్లో బట్టి అతని గురించి ఒక 5-6 సినిమా స్క్రిప్ట్స్ నా మైండ్లోనే రెడీగా ఉన్నాయి. అతన్ని ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ ఏంటి, నాన్నగారిలాగా నాకు ఎప్పుడు ముందు ఆలోచించడం అలవాటు, ఎప్పుడు 20 సంవత్సరాల ముందు ఆలోచిస్తుంటాను నేను. సో అతని లాంచింగ్ గురించి నాకు అసలు టెన్షనే లేదు. ఇన్ని ఉన్నప్పుడు అంటే నేను అనేది ఇప్పుడు అంత అవసరం లేదనుకుంటా. పెద్దలు ఉన్నారు బాగానే తీసుకెళ్తాను, ఒక తీసుకెళ్ళడం కాదు లీడ్ చేయడం కాదు, కానీ అందరూ డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ క్రాఫ్ట్స్ డిఫరెంట్ దాంట్లో అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, ప్లస్ అందరిని ఒక తాటి మీద తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఉండగా పెద్ద అవసరం లేదు. ఏదైనా మన వాళ్ళు కింద ఎప్పుడైనా అడిగినప్పుడు వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వడం మాత్రం తప్పకుండా జరుగుతూ ఉంటుంది. 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు, ఈసారి మీ ప్రభుత్వం వచ్చింది, మీరు అనుకున్న ప్రభుత్వం వచ్చింది. సో మరింత కీలకమైన భూమిక అంటే మంత్రిగా రావడం లేదు. మంత్రిగా అంటే నాకు ఇప్పుడు నేను మంత్రి అయితే ఎవడు కాదనడం చెప్తున్నాను. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు అని అనడానికి అవకాశం లేదు, ఎందుకంటే నాకు ప్రత్యేకమైన స్థానం నాకుంది. ఓ నటుడిగా కానివ్వండి, లేకపోతే నా సిన్సియారిటీ గురించి కానివ్వండి, నా డెడికేషన్ గురించి కానీ, వాళ్ళన్నీ పనులన్నీ అయిపోయినాయి అక్కడ హిందూపూర్లో. అసలు యాక్చువల్గా మొత్తం ఏమి మన పెన్షన్లతో సహా సాచ్యురేషన్ పాయింట్కి అంటే ఎక్స్ట్రా పెన్షన్లు కూడా తెచ్చుకుని మిగిలిపోయినాయి మాకు. అంత చేసాం వాటర్ మనకి దహారతి వాడిని కోరుకునేది ఏమి లేదు. మా నీళ్లు ఆ నీళ్లు కూడా ఇచ్చేసాం. ఇప్పుడు టోటల్ పైప్ లైన్ డెడికేటెడ్ పైప్ లైన్ హిందూపూర్ టౌన్కి ఇచ్చేసాం, దాంతో చెరువులన్నీ నింపేసాం. ఒకటి రెండు చిన్న చిన్న ఉన్నాయి పనులు, అవి కూడా త్వరలోనే పోయి ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేది కాబట్టి పూర్తి చేసేస్తాం. ఆ చిలమత్తూరు గోరంట్ల ఎత్తిపోతల పథకం ఉంది ఒకటి, ఎందుకంటే అక్కడ చిలమత్తూరు అనేది మెయిన్ అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్. అప్పుడు నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన దాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఎంతో ముందు చూపు ఆయనకి, అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని ఎవడు తెలుసు ఇక్కడ, ఎవడు అనుకోలేదు. అటువంటిది ఆయన ఎందుకో ముందు చూపుతో అప్పుడు కట్టడం, ఇప్పుడేమో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసింది దగ్గరలో ఉంది మాకు, గంటే ప్రయాణం మాకు 40 నిమిషాలు చెక్ పోస్ట్ నుంచి మా బార్డర్ నుంచి. అలా భౌగోళికంగా కూడా చాలా అవకాశాలు ఉన్నాయి ఇంకా ముందు ముందు ఇంకా బాగా డెవలప్ అవ్వడానికి ఇండస్ట్రియల్గా. ఎందుకంటే అక్కడ బెంగళూరు కర్ణాటకలో సాచ్యురేషన్ పాయింట్కి వచ్చేసింది డెవలప్మెంట్ అంతా కూడా పెరగట్ల సిటీ. దాంతో ఇక మనకి ఇక్కడే ఛాన్స్ ఉంది, చాలా అవకాశం ఉంది. అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఇండస్ట్రీస్ పెట్టడానికి అది. సో అలా ఇక ఫర్దర్ ఇంకా స్థానికులకి ఇక్కడ ఉద్యోగ అవకాశం కియా వచ్చింది పక్కన పెనుకొండ కాన్స్టిట్యుయెన్సీలో. ఇంకా బహుళ ఈ పరిశ్రమలు కూడా బహుళ జాతి పరిశ్రమలు కూడా రావడానికి మంచి అవకాశం ఉంది. ఇక అంతా టోటల్ కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ప్రత్యేకమైన దృష్టి దీని మీద, ఏదో నాన్నగారు 3 సార్లు అని కాదు, లేకపోతే మా అన్నయ్య హరికృష్ణ అన్నయ్య ఒకసారి ప్రాతినిధ్యం వహించాడని కాదు, నేను ఇప్పుడు 3 సార్లు గెలిచాడని కాదు. ఆ అభిమానంతో పాటు ఆయనకి ప్రజలు ఆ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా దానికి పెట్టని కోట తెలుగుదేశానికి. అదే కాకుండా అక్కడ భౌగోళికంగా కూడా అవకాశం ఉంది చాలా, అది నా అదృష్టం 2 రకాలుగా.
సార్ సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో రకరకాల అవలక్షణాలు కనపడుతూ ఉన్నాయి సార్, లైక్ ఏంటంటే కాస్టింగ్ కౌచ్ అని మనం చూస్తూ ఉన్నాం, పక్కన మలయాళం ఇండస్ట్రీలో ఈవెన్ తెలుగులో కూడా గతంలో చాలా ఆరోపణలు వచ్చినాయి, ప్రూవ్ అవ్వలేదు బట్ ఆరోపణలు చాలా. సో ఇట్లాంటి అవలక్షణాలను మీలాంటి వాళ్ళు ఏదన్నా దానికి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ లాగా ఏదన్నా ముందుకెళ్తే బాగుంటుందేమో అనేటువంటిది ఒక అభిప్రాయాలు వస్తూ ఉంటాయి సార్, ఏమంటారు సార్? తప్పకుండా అసలు మన దగ్గర ఇది చేయటువంటిది ఏం లేదండి, మన నాకు తెలిసి ఎక్కువ అట. ఎందుకంటే నేను అందరితో క్లోజ్గా ఏంటంటే జరిగినప్పుడు విచారిస్తూ ఉంటాను, ఏంటి ఏం జరుగుతుంది ఏంటి ఇదని. రేర్గా ఒకటి ఉండు ఇట్లాంటి జరగచ్చు, కానీ ఇవి కూడా జరగకూడదు. ఎందుకంటే ఏదైనా ఆర్టిస్టులు తమ టాలెంట్లు ఉన్న టాలెంట్ని వాళ్ళు మంచి పేరు సంపాదించుకుందాం వచ్చిన వాళ్ళు తప్పితే, ఇటువంటి ఒకవేళ ఒకటి రెండు ఇలాంటి జరిగితే వాటి మీద కఠినంగానే ప్రభుత్వం కానీ పరిశ్రమ కానీ కలిసి దాని మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతుంది. సార్ ఫైనల్గా మాట చెప్పండి సార్, మీ సమకాలీకులు మీతో పాటు జర్నీ చేసిన మీ సహనటులు చాలామంది తెలుగులో తమ ప్రూవ్ చేసుకుంటూనే పక్కన హిందీకి వెళ్ళడం కానీ హిందీ భాషలో తమ ఆధిపత్యం దాకా పోలేదనుకోని కానీ హిందీ భాషలో కూడా ప్రూవ్ చేసుకున్న సందర్భం, మీరు హిందీ వైపు వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటి సార్? నాకు ఎటువంటి ఏం లేదండి, అంటే చెయ్యకూడదని కాదు, నాకు హిందీ ఎవరు మాట్లాడలేరు కదా. మన జరిగిన షోలో కూడా బ్రహ్మాండంగా అదే రణబీర్ కపూర్ వస్తే ఏ మీ తమ ముత్తాత డైలాగ్ చెప్పంటే నాకు నాకు తెలియదు అంటే నీకు తెలియపోవడం ఏంటంటే మీ వంశానికి మూలం ఆయన నా ఈ నటన సినిమా పరిశ్రమలో మీకు వచ్చాను అడిగాడు అని డబ డబ చెప్పాడు ఉర్దూలో మొఘలాసం డైలాగ్లు ఇవన్నీ కూడా. నేనేంటనే ఏది నేను అంటే ప్రయత్నించాను, నేను అదే లోపం ఏమో అంతే తప్పితే చేయకూడదనేది ఏం లేదు. ఎందుకు అటువంటిది ఏం లేదు. ఇప్పుడు నేను మొన్న నేలకొండ బాగుంద కేసు ఉంది, డబ్బింగ్ నేనే చెప్పాను, అది కండిషన్ పెట్టాను నేనే. ఎందుకు అన్నారు నన్ను, కొన్ని పాత్రలు మనమే చెప్పాలి, ఆ గాంభీర్యం కానీ మాటలో ఆవేశం కానీ అది వేరే ఎవరు చెప్తే రాదు. ఎందుకంటే నాన్నగారు కూడా ఒకసారి విశ్వామిత్ర సినిమా హిందీలో కూడా తీశారు ఆయన, అది రిలీజ్ కాలేదు అనుకోండి, ఎవరో ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ తీసుకొచ్చారు. నేనన్నా మీరుండగా మీకంటే ఫేమస్ ఎవడున్నాడని అన్న, అదేంటి అన్నాను, మీ వాయిస్ మీరు మీ అంటే ఒక స్వరద్రూపి మీ ఆహార్యం కానీ మీ వాచకం కానీ మీకు మించిన వాళ్ళు ఎవరున్నాడు ఈ దేశంలో, ఎవరినో తీసుకొస్తే మీరు సగం సినిమా అంతా గెడ్డంతా ముఖం అంతా తర్త బ్రహ్మర్షి అయ్యాక రాజర్షి నుంచి మొత్తం అంతా గెడ్డం పోయి రామారావు అన్నాడు అని అనుమానప్పుడు మీ వాయిస్ కూడా లేకపోతే ఎలాగండి అక్కడ ఎవడో ఫేమస్ అతను వాయిస్ ఎందుకండి మనకన్నా. ఆ ఫేమస్ అతనే ఈ క్యారెక్టర్ వేసుకుని దిగి వచ్చి యాక్ట్ చేశాడా అంటారు అన్న, లాజిక్ చిన్న లాజిక్ చెప్పాను. అలా కాదు అది అన్న, సరే మీ ఇష్టం, మీరు ప్రొడ్యూసర్ మీరే డైరెక్టరు నేను కూడా చేసుకోండి అన్నాను. సో అలా కొన్ని కొన్ని పాత్రలు నీకు ఆగిపోవచ్చు, ఎందుకు మాకు టైం దొరకపోవచ్చు. ఇప్పుడు నేలకొండ బాగుంది కేసు 3 రోజుల్లో చెప్పేశాడు అభి, వాళ్ళే షాక్ అయ్యి 3 రోజులు అయిపోయిందా వాళ్ళు ఎవరైతే తీసుకున్నారు సినిమా ఈ వీళ్ళు ఓటీటీ వాళ్ళు 3 రోజులు అయిపోయిందా అని. అలా కొన్ని కొన్ని పాత్రలు మనమే చెప్పారు. ఇప్పుడు నేనేమిటి దేన్ని వెంటబడినండి, నాకు తెలిసిన వాళ్ళు లేక లేరు అందరున్నారు, అంతే చెప్తే అవకాశం వస్తే చేస్తాను అంతే. సో ఫైనల్గా మీకు నచ్చిన ఒక్క డైలాగ్ చెప్పి వెళ్ళి క్లోజ్ ఇట్టండి. ఎన్నున్నాయి ఏదైనా చెప్పను, నాన్నగారు చెప్పినా పర్లేదు మీదైనా పర్లేదు ఏదైనా ఒక్క డైలాగ్ ఏమంటే ఏమంటే చెప్పాను కదా. అదే అంటారా కర్ణాన్ని అంటారా, అదే లేదు ఇంకా అంతకుమించి. ఇప్పుడు దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, విరాగి అయిన పాండురాజుకు సరాగణీయ కుల ప్రవర్తన శక్తి అయిన కుంతికి జనించిన పాండవులు, ఆబాల్యము ఆటపాటలలో మా మలమట పెట్టిన పాండవులు, లాక్షాగృహమున నిషేధిని నిట్ట నిర్వణ దయించినాడన్న నీలాపరిందన మా మీద వేసిన పాండవులు, ఏకచక్రపురమున విప్రవేశములతో ఇల్లు దీపమెత్తి పలుకులు మెక్కిన పాండవులు, అంతకు తగ్గ గంతక అతుకుల బొంతక ఐదుగురు ఒకే కాంతను పరిణామాడిన పాండవులు, సునాయుస సంకుల శల్యం సంప్రాప్తించిన శునకములట్టు మా పితృదేవదయాలబ్ధమైన ఇంద్రప్రస్థ వైభవంతో నేడు యాగ కార్య దూరుగుటయా.
నారద ప్రేరణమున తమ తండ్రిని యమలోకము నుండి స్వర్గలోకమునకు చేర్చుట దీని ఆంతర్యమట. ఏమీ కల్పన చాతుర్యము, ఏమీ కల్పన చాతుర్యము. అయినను కుంతి పొలమున స్వర్గ నరకాధిపతి ఇరువురు పాండురాజుకు సమలే కదా, ఆయన ఎందు నన్ను జరుగునది ఏమి, లోపం ఏమి అని ఇట్లా అంటే ఎందుకు ఈడాలే చెప్పాల్సి వచ్చిందంటే, ఒక భాష మీద రకరకాలుగా జనాన్ని అట్రాక్ట్ చేయడం. ఓ పాండవులు అన్నాను, నన్ను రెండోసారి పాండవులు అన్నారు, మూడోసారి పాండవులు కొంచెం లాగారు, మామూలు లాగారులే అనుకుంటే నాలుగోసారి దానికంటే ఇంకొంచెం పాండవులు లాగారు, ఐదోసారి ఇంకా పాండవులు. నాకే అంటే జనకి పామరులకి పామరులు వాళ్ళకి ఏమో తెలియదు, ఎందుకు పాండవులు ఎందుకు లోకి అంత దాకా ఎందుకు వెళ్ళాడు ఆయన అని ఏ పండితులను అడగడం వెళ్ళి, ఎందుకండి అలా అంటే పిచ్చోళ్ళారా అది అవహేళన చేయడం వాడిని, వాళ్ళ వాడిని తిప్పి పడవడం వాడిని ఇది అదంటే నెమ్మదిగా వాళ్ళకి ఇంట్రెస్ట్. ఏమన్నారండి అసలు ఆయన అర్థం కాదు ఆయనకి, అంటే విరాగి ఆయన పాండురాజుకు అసలు సంసారం పనికిరాడు, తరాగని కుల ప్రవర్తన శక్తి అయిన కులానికి వ్యతిరేకంగా చేసిన పనుల వల్ల పుట్టిన పాండవులు అని. పాండవులు అంటే దానికి వచ్చే అక్కడ అందుకని పాండవులు అన్నాడు ఆయన. అందుకని అమ్మ అమ్మ నా కొడుకులు వీళ్ళు ఈ టైప్ ఆ పాండవులు అని ఒక అంటే ఒక తరతర నెమ్మదిగా వాళ్ళు అర్థం చేసుకున్నాక దాన్ని నేర్చుకోవడం నాకే రావాలని కాదు నాన్నగారు, అక్కడి నుంచి నెమ్మదిగా వాడు అప్పచెప్పడం పదిసార్లు విన్నాక పాండవులు అని నా కొడుకు వచ్చేసిన డైలాగని ప్రతి వాడిని ఇన్వాల్వ్ చేయడం. భాష అంటే ఎలా అట్రాక్ట్ చేయాలన్నది ఆయన తెలిసినంత ఎవడు తెలియదండి. ఆ విరుపులు అవన్నీ ఎలా జనాన్ని కూడా దాంట్లో మన భాష పట్ల ఒక ఒక ఆసక్తి కలిగించాలి. ముందు ఆసక్తి, దాని తర్వాత దాని మీద ఒక ప్రేమ మన భాష ఇంత గొప్పదనాన్ని, దాని తర్వాత వాడే తన సొంతం చేసుకోవడం ఆ భాషని. అలా మహానుభావుడు ఆయన ఏం చేసినా ప్రతి దానికి అడుగు అడుగు ఒక అర్థం ఉండేది. ఇప్పుడు కుటుంబం అంతా కూడా, మీ కుటుంబం అంతా కూడా పరిపుష్టమైంది సార్. ఇప్పుడు ఇద్దరు అల్లుళ్ళు చట్టసభల్లో ఉన్నారు, ఒక అల్లుడు మంత్రి, ఇంకో అల్లుడు చట్టసభలో ఉన్నారు, అక్క సోదరేమో బీజేపీ, మీరు ఎమ్మెల్యే అయ్యారు, బావగారేమో ముఖ్యమంత్రి అయ్యారు. సో ఎట్లా అనిపిస్తుంది సార్ చూస్తే, ఒక చిన్న సైజ్ చట్టసభలాగా ఉంటుందా ఇల్లు, ఎట్లా ఫ్యామిలీ ఫ్యామిలీ అండి? అంటే ఒకటి మా ఎట్లా మా బావగారు మా చెల్లెళ్ళ గారు కలుసుకున్నప్పుడు వాళ్ళ అసలు రాజకీయాన్ని మాట్లాడు అసలు మా పెద్దలు కానీ మా అమ్మాయి కానీ వాళ్ళు కలుసుకున్నప్పుడు వాడు అసలు నో అసలు రాజకీయాల గురించే మాట్లాడేవాళ్ళు అలా. కానీ ఇప్పుడు మేము కలుసుకున్నప్పుడు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఇదే విజనరీ లీడర్ అండ్ ప్రపంచ దేశాలకే విజనరీకి ఆయన ఒక బ్రాండ్. సో ఆయనతో పెద్ద నేను చర్చించుకోవాల్సింది పెద్ద ఏమి ఉండదు. ఏదైనా ఉంటే నా హిందూపూర్ గురించి గుర్తు చేయడం అప్పుడప్పుడు, నా హిందూపూర్ అవసరాలు నేను ఆయనతో చర్చించడం, పార్టీ ఆర్గనైజేషన్ అది ఉంటే కొంచెం మా పెద్దలతో మాట్లాడతాను పార్టీ ఆర్గనైజేషన్ గురించి, కొంచెం కొన్ని సలహాలు సూచనలు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి నాకు వచ్చిన ఫీడ్బ్యాకు ఇస్తుంటాను. డెఫినెట్గా వాడు ఆయన ఇమీడియట్గా చెప్పిన వెంటనే దాని గురించి ఆయన ఒకసారి విచారించడం ఏంటి అన్నది చేయడం. ఇంకా చిన్నారెడ్డి గారు అంటే ఆయన గీతమ్స్ గొడవ ఆయనలో ఉన్నారు. మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఆయన మా బోర్డు మెంబరు, క్యాన్సర్ హాస్పిటల్ అభివృద్ధి గురించి మాట్లాడుకుంటాం. అలాగే ఇంకా ఆయన వైజాగ్ చాలా కీలకమైన, ఎందుకంటే ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ, అక్కడ బాగా విద్వాంతుడు చదువుకున్నాడు బాగానే, గీతమ్స్ డీమ్డ్ యూనివర్సిటీకి ప్రెసిడెంటు. సో అక్కడ ఏదైనా క్షేత్ర స్థాయిలో ఏదైనా చెప్పడం తప్పితే ఇక మిగతా అంతా డెవలప్మెంట్ ఆటోమేటిక్గా ఇప్పుడు జరుగుతుంది, బ్రహ్మాండంగా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది మన డెవలప్మెంట్. సో వాళ్ళకి నేను డెవలప్మెంట్ గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. బావగారు బావమడి అడిగారు కాబట్టి అంటే హిందూ అడిగితే బావగారు నాకు 100 కోట్లు ఇవ్వండి అంటే మా దగ్గర నుంచి 1 కోటి తీసుకుని నాకు ఇస్తారా అంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం మీద మీ 50 వసంతోత్సవాల సందర్భంగా 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకంగా అభినందించండి.
బాలకృష్ణ గారు చాలా అంశాలకు సంబంధించి తన సినీ రంగ ప్రవేశం, సినీ రంగంలో తను ఎదుర్కొన్నటువంటి తన తను పోషించినటువంటి పాత్ర వాటికి సంబంధించి కూలంకషంగా అభినందించారు. అంతేకాకుండా డైలాగ్ డెలివరీలో అలాగే ఆయన ఆహార్యంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు, ఎన్టీఆర్ నటవాసత్వం కానీ మంట్లో కొన్ని పుచ్చుకునే అంశాలు పూర్తిగా క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని కూడా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలకృష్ణ గారు. ఇవన్నీ ప్రత్యేక కార్యక్రమం చేయండి.